ఇప్పుడు మనతో పాటు ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు మాట్లాడుతున్నారు ఈయన తమిళనాడు ప్రభుత్వ అధికారం నుండి హిందూ ఆలయాలు హిందూ సంస్థలు విడిపడాలని గట్టిగా చెప్పారు సద్గురు నేను మీ ఆలోచనలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాను మేము కూడా ప్రస్తుతం హిందూ ఆలయాలకు స్వేచ్ఛనివ్వడం సరైందని అనుకుంటున్నాము అది మీ నుండి తెలుసుకోవాలి అనుకుంటున్నాను దీనికి సంబంధించిన చారిత్రక సందర్భాన్ని కొద్దిగా చెప్తాను ఇదంతా ఒక మెడ్రాస్ రెగ్యులేషన్ తో మొదలైంది మెడ్రాస్ రెగ్యులేషన్ పద్దెనిమిది వందల పదిహేడుగా గా ఇది తీసుకొచ్చింది ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ప్రభుత్వం కూడా కాదు ఆ తరువాత పద్దెనిమిది వందల నలభైకి వారి సమాజంలోనే కొంత వ్యతిరేకత వచ్చింది క్రిస్టియన్ మతస్థులు పేగన్ ఆలయాల్ని నిర్వహిస్తున్నారని అందుకని ఇంగ్లాండ్ లో వ్యతిరేకత వచ్చింది అందుకని పద్దెనిమిది వందల తిరిగి ఇచ్చేద్దాం అనుకున్నారు అప్పుడు ఒక డైరెక్టివ్ ఇచ్చారు ట్రస్టీలకు అధికారం ఇవ్వాలి అని కానీ అప్పటికే వాటన్నింటినీ ఆక్రమించేశారు ట్రస్టులు పోయాయి ఇలాంటివన్నీ జరిగాయి కానీ కొన్ని ప్రధాన ఆలయాలను ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల నలభై ఐదులో లో ప్రధాన ఆలయాల అధికారం అప్పగించారు తర్వాత రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ ను పద్దెనిమిది వందల అరవై మూడులో లో పాస్ చేశారు దీంతో ఆలయాల సంస్థలను హిందూ సమాజానికి సంబంధించినవి పూర్తిగా అందజేయడం జరిగింది వందల ఇరవై ఐదులో వాళ్ళు మెడ్రాస్ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ను పాస్ చేశారు ఇది అన్ని మతాలకు సంబంధించింది అప్పటి వరకు స్వాతంత్ర ఉద్యమాన్ని మట్టుపట్టేందుకు వాళ్ళు ఇదొక ప్రణాళికగా ఉపయోగించుకున్నారు అది ఒక మసీదైన ఆలయం అయినా ప్రజలు ఒక చోట సమావేశాలు పెట్టుకునేందుకు వేదికలుగా మారుతున్నాయని గుర్తించారు అందుకని అన్ని మతాల సంస్థలను అధీనంలోకి తీసుకోవాలనుకున్నారు కానీ మైనారిటీ ప్రజల నుండి ఎక్కువ వ్యతిరేకత వచ్చింది అందువల్ల వారి వదిలేసి యాక్టును కేవలం హిందువులకు మాత్రమే అమలు చేశారు దానిని హిందూ టెంపుల్ ఎండోమెంట్ యాక్ట్ అని పిలిచారు తిరిగి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో దీనిని మరింత బిగుస్తూ ఏ ఆలయానికైనా ఒక నోటిఫికేషన్ ఇచ్చి దాని అధికారాన్ని తీసుకోవచ్చు అని చెప్పారు ఇదంతా జరిగింది స్వాతంత్రానికి ముందు కానీ స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో వాళ్ళు ఈ హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై ఒకటిని పాస్ చేశారు ఈ యాక్ట్ లోని ఎన్నో అంశాలను మెడ్రాస్ హైకోర్టు ఇంకా సుప్రీం కోర్టు కూడా కొట్టేశాయి కామరాజు పాలనలో అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మళ్ళీ తమిళనాడు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ ను పాస్ చేశారు అది ఇంకా అమల్లో ఉంది ఇప్పుడు ముప్పై ఏడు వేలకు పైగా ఆలయాలు ప్రభుత్వ నిర్వహణలో ఉన్నాయి అయితే ఇక్కడ సమస్య ఏమిటి ఒక విషయం ఏమిటంటే ఒక అవమానం ఇలాంటి సెక్యులర్ దేశంలో మీరు దీని గురించి ఏ ఇతర దేశంలో చెప్పినా సరే ఎవరు అసలు ఇది నమ్మలేరు భారతదేశంలో మతపరమైన సంస్థలు ప్రభుత్వ అధికారంలో ఉన్నాయంటే నమ్మలేరు సెక్యులర్ దేశం అంటే అసలు ఏ మతపరమైన సంస్థతోనూ లావాదేవీలు ఉండకూడదు మనం హిందూ ఆలయాల గురించి మాట్లాడగానే ఓ తరహా ప్రజల సమూహం వెంటనే అయితే చర్చిలను కూడా తీసుకోండి మసీదులను తీసుకోండి అంటారు నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి ఒక మసీదు ముట్టుకోవడానికి గాని ఒక చర్చి గాని ఒక ఆలయాన్ని గాని ఒక గురుద్వారాన్ని గాని ఆ విషయానికి వస్తే దేని మీదైనా సరే అధికారం ఉండకూడదు ఇప్పుడు ఒక సమస్య ఏమిటంటే ఆ సమస్యను ఇంకా జటిలం చేస్తే అది పరిష్కారం కాదు ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తులే ఆలయాలను నిర్వహించాలి మౌలికంగా భారతాలయాలు ప్రార్థనా స్థలాలుగా నిర్మించబడలేదు ఒక సమూహానికి ఒక వ్యక్తి ప్రార్థనలు నిర్వహించరు చాలా వరకు ఇది భిన్నమైన శక్తి స్థలాలు అక్కడికి ప్రజలు వెళ్లి ఆ శక్తిని ఆకలింపు చేసుకుంటారు అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఎన్నో కోట్ల మందికి అనాదిగా అది ఒక సజీవ అనుభూతి మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ సమస్య కాని మౌలికమైన మానవ హక్కుల విషయానికొస్తే ఇది జరగాల్సిందే రాజ్యాంగపరంగా ప్రాథమిక హక్కుల పరంగా ఇది జరగాల్సిందే కానీ ఇప్పుడు చాలా మంది ఒక వాదనకు దిగారు వాళ్ల వాదన ఏమిటంటే సాధారణంగా అవి రాజుల కింద ఉండేవి అని రాచరికం కూడా ప్రభుత్వమే అవి ఎప్పుడూ ప్రభుత్వం కిందనే ఉండేవి అని ఇది సత్యం కాదు ఎందుకంటే రాజులే భక్తులుగా ఉండేవారు రాజులు గొప్ప భక్తులుగా ఉండేవాళ్లు ఎంతగా అంటే చాలా రాజ్యాల్లో ఆ గుడిలోని మూర్తి రాజులాగా ఆ రాజు ఒక దివానుగా లేదా ఒక మంత్రిగా వ్యవహరించేవారు అంటే ఎప్పుడూ పరిపాలన మూర్తిదే ఆ దైవం పేరు మీద ఈయన దేశాన్ని పాలించేవాడు వీళ్ళందరూ మరో విధమైన మనుషులు అక్కడ కూడా విరాళాలు ప్రజల నుండి వచ్చేవి ఆలయ నిర్మాణం కోసం అన్నింటికీ మించి ముఖ్యంగా దక్షిణాది ఆలయాలు అందులోనూ తమిళనాడు ఆలయాలు ఇవి అసమానమైన రూపకల్పనలు నిర్మాణ శాస్త్ర పరంగా చూడండి వాళ్ళు కట్టినవి చూస్తే పన్నెండు వందలు లేదా పదిహేను వందల సంవత్సరాల క్రితం కట్టడాలు చూస్తే మీరు మనిషిగా పుట్టినందుకు గర్వపడతారు ఎందుకంటే నిర్మాణ శాస్త్ర విజ్ఞానం వాళ్ళు ఈ ఆలయాలు నిర్మించిన తీరు అత్యద్భుతం కానీ ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం వినాశనం చేస్తున్నారు కళాఖండాలను దొంగిలిస్తున్నారు చాలా వరకు పోయాయి ఎందుకంటే ఆలయం పట్ల ఎటువంటి భావాలు లేని వారు దాన్ని నిర్వహిస్తున్నారు ఇంకా దీనికి సంబంధించి ఎన్నో ఆర్థిక అంశాలున్నాయి నా ఆసక్తి వాటి మీద కాదు నా ఆసక్తి ప్రాథమికంగా ఈ దేశం ముందుకు నడవాలి అనుకుంటే మీరు ప్రజలను వివక్షతో చూడకూడదు అందరికీ సమాన హక్కులుండాలి ఇదే కదా ఒకే దేశం ఒకే చట్టం అని అన్ని చోట్ల మాట్లాడుతున్నాం కాని అలా జరగడం లేదు అందువల్ల తమిళనాడు ఆలయాలకు స్వేచ్ఛనివ్వాలి ఎందుకంటే తమిళనాడులోనే ఎండోమెంట్ యాక్ట్ బాగా గట్టిగా ఉంది ఇతర రాష్ట్రాల్లో కొద్దిగా సడలింపు ఉందేమో కానీ అది కూడా ఉండకూడదు అది వేరే విషయం కానీ ఇక్కడ పూర్తి నియంత్రణ ఉంది ఒకవేళ మీరు కొత్త ఆలయాన్ని నిర్మించినా దానికి కాస్త పేరు వస్తే గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పంపించి తీసుకుంటుంది ఇది అర్థం లేని విషయం ఇలా ఎక్కడ చేయరు రష్యా చైనా వంటి దేశాల్లో కూడా ఇలా చేయరు అలాంటిది మన దేశంలో ఇలాంటి పని ఎలా చేస్తారు ఇది సెక్యులర్ దేశం ప్రజాస్వామ్యం ఉంది మన రాజ్యాంగం అందరికీ తమ మతం అనుసరించే హక్కునిస్తుంది అది ఏ మతమైనా సరే కావాలి అనుకుంటే కొత్త మతం మొదలుపెట్టి కూడా అనుసరించొచ్చు ఉన్న మతాలు కాదు ఏదైనా మతాన్ని ఏర్పాటు చేసి అనుసరించొచ్చు పరిస్థితి ఇలా ఉంటే మెజారిటీలకు సంబంధించిన ఆలయాలు మందిరాలు ప్రభుత్వం నిర్వహించడం అనేది సిగ్గుపడాల్సిన విషయం ఆర్ ఆర్ టెంపుల్స్ బై గవర్నమెంట్ వెరీ షేమ్ఫుల్ థింగ్ కానీ వాస్తవం ఏమిటంటే సద్గురుజీ ఏ రాజకీయ పార్టీ అయినా సరే వారి కళ్ళన్ని ఆలయాల మీదే అది లెఫ్ట్ అయినా రైట్ అయినా మీరు కేరళలో లెఫ్ట్ చూడండి లేక ఏఐడిఎంకే డిఎంకే తమిళనాడులో చూస్తే లేక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ చూడండి లేదా మీరు తెలంగాణలో టీఆర్ఎస్ని చూడండి లేదా ఉత్తరాఖండ్లో బీజేపీ చూడండి అన్ని చోట్ల రాజకీయ పార్టీలు ఆలయాల మీద పడి వాటి అధికారాన్ని చేజిక్కించుకోవాలని అనుకుంటున్నాయి ఇదంతా ఆర్థిక లాభాల ఉందా చూడండి నేను ఇది రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదు మీరన్నట్లుగా ఏ పార్టీ మినహాయింపు కాదు అందరూ భాగస్వాములే ఇది ఒక విధమైన దోపిడీ నేను ఆ దోపిడీ గురించి కూడా పట్టించుకోవడం లేదు చాలా మంది డబ్బు ఆస్తి గురించి బాధపడుతున్నారు నేననేది ఏమిటంటే ఎంతో పవిత్రమైన స్థలం విచ్ఛిన్నం చేయబడుతోంది అది ఒక పద్ధతి ప్రకారం ఇక వాటి సౌందర్య సంపద గురించి చెప్పాలంటే వాటికి సాటి లేదు కానీ ఈ రోజు మీరు తమిళనాడులోని ఆలయాలకు వెళ్తే రాతి చక్కడాలు అది సోప్ స్టోన్ లేదా మార్బుల్ కాదు ఉత్తరంలో మార్బుల్ కర్ణాటకలో సోప్ స్టోన్ వాడతారు కానీ ఇక్కడ వారు చెక్కింది గ్రానైట్ రాళ్లను చాలా గట్టిరయ్యది అద్భుత కళాఖండాలుగా చేశారు వాటికి ఏం చేశారో తెలుసా సిల్వర్ పెయింట్ వేశారు ఆయిల్ పెయింట్ ఎనామిల్ పెయింట్ మొత్తం అన్నింటికి ఎవరో ఒక ప్రభుత్వాధికారి అది అందం అనుకున్నాడు ఇలాంటి వాటికి ఏం అసలు ఇలా పాడు చేయడం ఇంకా ఈ ఆలయంలో ఉన్న ప్రక్రియలను మార్చడం అసలు ఆలయ శాస్త్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా మార్పులు చేశారు ఇక్కడ అక్కడ గోడలు కట్టారు వాటి సౌందర్యం అంతా పూర్తిగా ధ్వంసం చేశారు నా బాధ ఏమిటంటే ఆలయాన్ని పాడు చేస్తున్నారు అవును దానికి సంబంధించిన ఆస్తి బంగారం ఉన్నాయి ఇందులో చాలా వరకు బ్రిటిష్ వాళ్లు తీసుకెళ్లారు మిగిలినది తక్కినవారు తీసుకుంటున్నారు అది ఒక అంశం ఒక ఆలయం సజీవంగా ఉండాలంటే సరిగ్గా నిర్వహించాలి అందుకు కొంత ధనం కావాలి కాని దాని గురించి కూడా నేను పట్టించుకోవడం లేదు నేననేదేమిటంటే ముందుగా ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో ఉన్నవి ప్రాథమిక హక్కులు ఎందుకని మనకు లేవు అన్నింటికీ మించి ఇవి మనం మళ్లీ కట్టుకోగలిగేవి కావు రేపు ఉదయం నిర్మించగలిగినవి ఇది కొన్ని తరాల ప్రజలు ఒక విధంగా కృషితో కట్టినవి ముఖ్యంగా తమిళనాడులో మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి వీటిని ఆలయ నగరాలు అంటారు ఒక ఆలయం ఉండడం వల్ల అలా పిలవడం లేదు ముందు ఆలయాన్నే కట్టారు ఇలాంటి అద్భుతమైన ఆలయాలు నిర్మించి వారేమో పూరిగుడిసెల్లో ఉన్నారు ఎలా జీవిస్తున్నారో వాళ్ళు పట్టించుకోలేదు ఇలాంటి భక్తిభావంతో ఇవన్నీ నిర్మించారు పెద్ద పెద్ద గ్రానైట్ ఆలయాలు ఎక్కడైతే కట్టబడున్నాయో అక్కడ రాళ్లు లేవు వాళ్లు మూడు వందలు నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఆ రాళ్లను తీసుకొచ్చారు ట్రక్కులు లేవు క్రేన్లు లేవు తన్నుల కొద్దీ గ్రానైట్ రైళ్లను తీసుకొచ్చి అద్భుతంగా శిల్పాలు చెక్కి నిలబెట్టారు దీనికి రెండు మూడు తరాల కాలం పట్టింది అది ప్రతిష్ఠించబడిన విధానం చూస్తే ఉదాహరణకు చిదంబరం ఆలయం పతంజలి మహర్షి చేసిన ప్రతిష్టది దాన్ని ఎలా నాశనం చేయగలం ఇంకా అగస్త్యముని ప్రతిష్ఠించిన ఎన్నో ఆలయాలున్నాయి వాటన్నింటినీ ఎలా నాశనం చేసుకోగలం పారంపర్యంగా వస్తున్నాయి వాటిని కోల్పోలేం కాని దురదృష్టవశాత్తు చాలా నష్టం జరిగింది వాటి మీద అధికారం తీసేయాల్సిన సమయం వచ్చింది ప్రజలు ఏమంటున్నారంటే అప్పుడు రకరకాల అవినీతి జరుగుతోందని అలా అనడం అర్థంలేనిది ఇంకా అవమానకరం మెజారిటీ ప్రజల్లో కనీసం కొంతమంది లేరా ఒక ఆలయాన్ని నిర్వహించేందుకు అవసరమైన తెలివితేటలు చిత్తశుద్ధి కలవాళ్లు లేరా ఈనాటి కాలంలో మనం ఏ విధంగా ఆలోచిస్తున్నామంటే ప్రభుత్వం మేనేజ్ చేయకూడదు చేయకూడదు ఎయిర్పోర్ట్స్ మేనేజ్ ఇండస్ట్రీలు పోర్ట్స్ బిజినెస్ మైనింగ్ అన్ని ప్రజల నిర్వహణకు ఇవ్వాలి అనుకుంటున్నారు వాటిని ప్రైవేట్ ఎంటిటీగా చేయాలంటున్నారు మరి ఆలయాలను మాత్రం ప్రభుత్వ అధికారంలో ఎందుకు ఉంచాలి ఇది అర్థం లేని పని మీరు ఇందాక చిదంబరం ఆలయం గురించి చెప్పారు రెండు వేల పద్నాలుగున సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ కేసు వాదించిన సుబ్రహ్మణ్యం స్వామితో కూడా నేను మాట్లాడాను ఆ కేసు కోర్టులో పద్దెనిమిది వందల ఎనభై ఆరు నుండి ఉంది కోర్టు స్పష్టంగా తీర్పునిచ్చింది ఆలయ నిర్వహణ పూజారులు చేయాలి కానీ ప్రభుత్వం కాదని పూజారులు ఒక మతపరమైన అధికారం కలవారని వారి హక్కులను కాపాడాలని చెప్పింది కానీ అలా చెప్పినా గానీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి నిర్వహణలో అవకతవకలు ఉంటే అవి సరిచేసి అధికారాన్ని ప్రజలకు ఇచ్చేయాలి కానీ ఎవరు అలా చేయడం లేదు చూడండి ఏదైనా ఒక సంస్థలో అన్ని సంస్థలు చారిటీ ట్రస్ట్లు లేదా మతపరమైన ట్రస్ట్లు భారత చట్ట పరిధిలోకి వస్తాయి ఒకవేళ ఏవైనా లొసుగులుంటే ఎలాగైతే ఒక వ్యాపారంలో లేదా ఒక మీడియా హౌస్ లో ఒక ఇండస్ట్రీలో ఉన్నట్లే అదే విధంగా ట్రస్ట్ లో కూడా వీటి కోసం చట్టాలున్నాయి సరిదిద్దేందుకు ఐపీసీ ఉంది ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని అన్నింటినీ అధికారంలోకి తీసుకోరు అవును ఉంటాయి ఇలాంటివి జీవితంలో అన్ని అంశాల్లో జరుగుతున్నాయి కదా అవును ఎందుకని హిందువులుగా మనం ఈ దేశంలో నేను ఇందాకే చెప్పినట్లుగా దురదృష్టవశాత్తు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఒక చట్టం తీసుకొచ్చారు అన్ని మత సంస్థలను అధీనంలోకి తీసుకునేందుకు మసీదులు చర్చిలు ఆలయాలు ఇంకా గురుద్వారాలు అన్నింటినే కానీ మిగతా అవి వదిలేశారు ఎందుకంటే వాళ్ళు రోడ్ల మీద ఘర్షణ చేశారు దురదృష్టవశాత్తు మనం ఈ ట్రెండ్ ను సెట్ చేస్తున్నాం మీకు న్యాయం జరగాలి అనుకుంటే వీధిలో దేన్నైనా తగలబెట్టాలి ఒక దేశాన్ని నిర్వహించడం చాలా దురదృష్టకరం మనం ఒక విజ్ఞాపన చేసినప్పుడు ఎందుకు చేశారు అని ఎవరైనా పరిశీలించాలి వీధుల్లోకి వచ్చి వస్తువులు తగలబెట్టాలా మేము ఆ విధంగా ఉండాలనుకోవడం లేదు మనం పనులు చేసే విధానం అది కాదు ప్రభుత్వం చర్య తీసుకోవాలి ప్రజలు నిరసన చేస్తే చూద్దాంలే అనుకుంటే ఏమిటి మూర్ఖత్వం ఇది అన్యాయం మీరు ఏదో విధంగా దేశాన్ని ధ్వంసం చేస్తేనే చర్య తీసుకుంటారా ఏదో విధంగా దేశాన్ని చిన్నాభిన్నం చేస్తేనే ఏదో రకంగా జీవితాలకు ఇబ్బంది కలిగిస్తేనే అంటే హైవేలు ఆపండి రైలు రోకో రోకో బిజిలీ రోకో ఏదో ఒకటి చేస్తేనే పనిచేస్తారా దయచేసి దేశాన్ని ఆ దిశగా తీసుకోపోవద్దు ఒక చట్టబద్ధమైన దేశం కావాలి అర్థవంతమైన విజ్ఞాపన చేసినప్పుడు దాన్ని పరిశీలించాలి అందరూ పరిశీలించాలి ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఏ హోదాలో ఉన్నా సరే ఏదో ఒక రకమైన అధికారం కలవారు దీన్ని పరిశీలించాలి ఇది చాలా అన్యాయం నా ఉద్దేశంలో ఇది ఒక వివక్ష మెజారిటీలుగా ఉన్న దేశంలో మనకి వివక్ష మైనారిటీనా అన్నది అసలు విషయం కాదు నేను అనేది మీరు మసీదులు గురుద్వారాలు లేదా చర్చలు అధికారంలోకి తీసుకున్న ఇదే మాట చెప్తాను ఎందుకంటే ప్రాథమికంగా ఇది తప్పు కానీ ఈ తప్పు దశాబ్దాల పాటు అలా కొనసాగుతూ వస్తోంది దీనికి పరిష్కారం ఏంటి మీరు మఠాధిపతులు పీఠాధిపతులు అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చి అందరూ కలిసి మనం వెళ్లాల్సిన పనిలేదు మనం అంతవరకు వెళ్లాల్సిన పనిలేదు మనందరం కలిసి ఇబ్బంది కలిగించాల్సిన అవసరం ఏమిటి అప్పుడే చర్య తీసుకుంటారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఇది అందరి దృష్టిలోకి రావాలి వివేకం కలిగిన ప్రతి భారతీయుడు దీని గురించి ఏదో ఒకటి చెయ్యాలి మీరు ఏ సమాజానికి చెందినా సరే నేను రోజు ఆలయానికి వెళ్లే మనిషిని కాదు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇది మీ మొహం మీద కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అన్యాయం ఇది అందరికీ కనిపిస్తోంది కాలంలో ఎవరో అత్యాసతో చేసిన పని ఎందుకోసం అలా చేశారో అందరికీ తెలుసు ఆ విషయాల్లోకి వెళ్లాల్సిన పని లేదు కాకపోతే మీరు అమెరికా గురించి ప్రస్తావించారు కాబట్టి నిన్న ఒక కవయిత్రి అమాండా గవర్నమెంట్ అనుకుంటా ఆవిడ ఒక కవిత చదువుతోంది అందులో ఒక లైన్ చదివారు నాకు అది అద్భుతంగా అనిపించింది ఆవిడలా అంది రైట్ ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచి అలాగే ఉన్నాయి ఇది న్యాయం కాదు ఇది పూర్తి అన్యాయం నిజమే కానీ అనేది ఏంటంటే ఇది ప్రజల స్పృహలో లేదు అది ఎలా జరుగుతుంది ఎందుకంటే అందరూ హిందూ ఓట్ల గురించి మాట్లాడతారు కొన్ని వర్గాల వారి గురించి ఇంకా వారి సంక్షేమం గురించి మాట్లాడతారు ఈ అన్యాయం గురించి అసలు ఎవరికి తెలిసినట్టు లేదు దేవాలయాలు మన సంస్కృతిని సజీవంగా నిలబెట్టడానికి మార్గాలు మన సాంప్రదాయాలను సజీవంగా నిలిపేందుకు చరిత్రకు సంబంధించిన విషయాలను అందించేందుకు అవన్నీ కూడా కోల్పోతున్నాము ఇది కోల్పోవడం కాదు ఒక పద్ధతి ప్రకారం నిర్మూలించడం జరుగుతోంది కేవలం కోల్పోవడం కాదు ఒకప్పుడు కళలకు ఇంకా ఎన్నింటికో ఆలయాలు నిలయంగా ఉండేవి వాటిని ఎంతవరకు పునరుద్ధరించగలరు అంటే నా ఉద్దేశంలో ప్రతి నగరంలో ప్రతి ఊరిలో ఎక్కడైతే ఆలయాలున్నాయో లేదా ప్రతి రాష్ట్రంలో చూడండి ఇది చాలా సంక్లిష్టమైంది ముప్పై ఆరు వేల ఆలయాలు రేపు ఉదయానికల్లా ఇచ్చేయలేరు సరేనా అందుకే రాష్ట్ర స్థాయిలో ఒక బోర్డు నియమించాలి బాధ్యతాయుతమైన వ్యక్తులతో అక్కడున్న డబ్బుల కోసము లేదా మరొకదాని కోసం వచ్చేవారు కాకూడదు విజయాలు సాధించిన వారు ఆలయంలో ఉన్న వాటి గురించి కాకుండా భక్తితో వచ్చేవారు అలాంటి వాళ్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయండి ఇలాగే ప్రతి ఊరికి ప్రతి జిల్లాకు మరిన్ని ట్రస్టులను ఏర్పాటు చేయండి ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ ఇది రేపు ఉదయానికల్లా అయిపోదు ఇది ఒక నాలుగు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు పడితే పర్వాలేదు కానీ కనీసం ప్రక్రియ మొదలవ్వాలి ఆ ఉద్దేశం ఉన్నట్టు కనిపించాలి ఈ ప్రక్రియ చాలా సంక్లిష్టమని దానికి కాస్త సమయం అవసరమని నేను అర్థం చేసుకోగలను దాన్ని సరి విధానంలో చేయకపోతే అది ఇంకా గందరగోళం అవ్వచ్చు కాబట్టి అసలు దీనికి పరిష్కారమే లేదా అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంది మీరు ఎయిర్ ఇండియా ఎవరికో ఇవ్వగలిగినప్పుడు ఇది చాలా తేలిగ్గా చేయొచ్చు ఇదేమి కమర్షియల్ ఆపరేషన్ కాదు ఇప్పుడు కూడా దేవాలయాలు నడుస్తున్నది భక్తులు రావడం వల్లే అంతేగాని ప్రభుత్వం ఆలయం గురించి అడ్వర్టైజ్ చేయడం వల్ల కాదు ఇందులో ఆర్థిక లావాదేవీలు లేవు మార్కెటింగ్ లేదు ఎలాగైనా సరే ప్రజలు వస్తారు ప్రస్తుతం చాలా ఆలయాలు ఎలా ఉంచారంటే భక్తుడు కూడా అక్కడికి వెళ్లాలి అనుకోవడం లేదు ఆ విధంగా పెడుతున్నారు ఆలయాన్ని కానీ మీరు అందుకు కాస్త సమయం అవసరమని చెప్తున్నారు నేననేది తిరుమల తిరుపతి దేవస్థానంలో చిదంబరం ఆలయంలో పద్మనాభ స్వామి ఆలయంలో ఇలా ప్రతి ఆలయంలో ఇంకా మన దేశంలో ప్రతి రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్లే ఆలయాలు ఉన్నాయి అందువల్లే రాష్ట్రాలు వాటి మీద కంట్రోల్ తీసుకోవాలి అనుకుంటున్నాయి మేము అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాలి లేకపోతే రద్దీని నిర్వహించడం ఎలా అని చెబుతున్నారు ఇదంతా జరగడానికి రాష్ట్రం కల్పించుకోవడం అవసరం అంటున్నారు ఉత్తరాఖండ్లో ఐదు వందల దేవాలయాలను అధీనంలోకి తీసుకున్నారు అక్కడ సీఎం నుండి అందరూ కూడా వీటిని మెరుగుపరచాలి చార్ధామ్ ఆలయాలలో కలపాలి అనుకుంటున్నాము అందుకే ఇవన్నీ చేస్తున్నాము అని అంటున్నారు చూడండి వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ ను పెట్టచ్చు కావాలనుకుంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించి అన్ని సజావుగా సాగేలా చూడొచ్చు వచ్చే పదేళ్లకు లేదా ఏళ్ల వరకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని పెట్టి నిదానంగా అతన్ని తీసేయొచ్చు అవసరం అనుకుంటే ఎప్పటికీ అతను అక్కడే ఉంచొచ్చు కానీ ఆలయాన్ని భక్తులే నిర్వహించాలి ఎందుకంటే దీనికి ఒక విధానం ఉంటుంది అన్ని ఆలయాలు ఒకే రకమైనవి కావు అన్ని ఆలయాలు ఒకే రకమైనవి కాదు ఉదాహరణకు ఇతర మతాల్లో అన్ని గురుద్వారాల్లో ఒకటే జరుగుతూ ఉంటుంది అన్ని మసీదుల్లో ఒకటే జరుగుతూ ఉంటుంది అన్ని చర్చిల్లో ఒకటే జరుగుతూ ఉంటుంది సరేనా కొద్దిపాటి తేడాలు కానీ ప్రధానంగా ఒకటే కానీ అలా కాదు దానికి అదే ఓ ప్రపంచం ఆలయాలు ఒక విధంగా ఉంటాయి శివాలయాలు ఒక విధంగా విష్ణు ఆలయాలు మరో విధంగా కృష్ణుడివి రాముడివి ఒక విధంగా ఉంటాయి నేను చెప్పేది ఏమిటంటే అన్ని భిన్నంగానే ఉంటాయి అదే ఈ సంస్కృతిలో ఉన్న అందం మన చాలా విభిన్నంగా ఉన్నా కూడా మనకు సమస్యలు లేవు మీరు దాన్ని అదునుగా చేసుకుని జస్ట్ ఈజ్ చేస్తున్నారు ఇది పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఇలానే ఉంది ఇందులో సమస్య ఏమిటి ఇలానే ఇరవై రెండవ శతాబ్దంలో కూడా కానియొచ్చు అనుకుంటున్నారు లేదు నా ఉద్దేశం ఇది మారాలి తప్పకుండా మారాలి అది మారాలి అన్న విషయం నేను అంగీకరిస్తున్నాను కానీ చేతులు కట్టుకొని విజ్ఞాపన చేస్తే అది మారకపోతే అప్పుడు ప్రజలు కలుగు చేసుకోవాలి పెద్ద సంఖ్యలో తరలి రావాలి అందుకు వాళ్లు దీనివల్ల కలిగే ప్రభావం ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ మధ్య మూడు రోజుల క్రితం పొంగల్ వేడుకలు జరిగినప్పుడు ఒక యువకుడు నిలబడి సద్గురు నేను ఎవరికి ఓటు వేయాలి అని అడిగాడు సద్గురు హూమ్ షుడ్ ఐ మీరు ఎవరికి ఓటు వేయాలి అన్న విషయంలో నేను కలగజేసుకోను నేను ఎవరికి ఓటు వేయాలో చెప్పను కాని నేనెవరికి ఓటు వేస్తానో చెప్తాను అని ఓ ఐదు నిమిషాలు చెప్పాను అవన్నీ వివరించి ఇక్కడ చెప్పలేను ఒకటి కావేరీ గురించి ఒకటి రైతుల గురించి ఒకటి ఇండస్ట్రీల గురించి ఒకటి పెట్టుబడులు అవినీతి గురించి ఇలా చివరిది ఆలయాల గురించి నేనన్నది ఏ పార్టీ అయినా సరే నేను ఇంప్రాక్టికల్ మనిషిని కాదు రేపు ఉదయానికల్లా అన్ని జరిగిపోవాలి అని లేదు మీరు కనీసం ప్రక్రియ మొదలు పెట్టండి అది జరగడం మొదలవ్వాలి ఎవరైతే వాగ్దానం చేస్తారో అంటే వాళ్ళు కనీసం పవర్ వచ్చిన ఆరు నెలల్లో ప్రక్రియ మొదలు పెట్టాలి మీ ఓటు ఎవరికి అన్నది మీరు నిర్ణయించుకోండి అందుకనే ప్రజాస్వామ్య దేశం అంటే ఎలక్షన్ సమయాల్లో మీరు మార్పులు జరిగేలా చేయొచ్చు అవునా ప్రజలు ఈ బాధ్యత తీసుకోవాలి అవును చాలా బాగా చెప్పారు అదే మేము అన్నది కూడా మీరు మాట్లాడిన ఇతర నాలుగు ఐదు పాయింట్లతో పాటు ఆలయాల గురించి కూడా ఎవరైతే హామీ ఇస్తారో వారికే ఓటు వేయాలి చాలా చాలా ధన్యవాదాలు సద్గురుజీ మీతో మాట్లాడటం ఎప్పుడూ మాకు సంతోషమే నమస్కారం నమస్కారం